महबूबाबाद जिला केंद्रंलोनी कोर्टु समीपंलो उन्न षापु डब्बालनु तेलवारुझामुन मुनिसिपालिटी सिब्बंदी तोलगिंचारु। दीनिपै बाधितुलु इदेमिटनि प्रश्निंचगा माकेम तेलियदनि सिब्बंदी तेलपडंतो बाधितुलु మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు। జీవనాధారముగా చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని గత 30 సంవత్సరాల నుంచి ఈ కోర్టు ఏరియాలో జీవనం కొనసాగిస్తున్నామని మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపాలిటీ డబ్బాలను తొలగించడం సరికాదని బాధితులు వాపోయారు। ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు। కోర్టు దగ్గర పంచర్ షాప్ నాది గత 40 సంవత్సరాల నుంచి నాన్నే బతుకుతాను ఇప్పుడు సడన్ గా తొలగించేశారు డబ్బాలు నాకు ఇప్పుడు బతుకు తీరు కూడా లేదు నాకు ఊరు ఆడపిల్లలే నా సొంత ఇల్లు కూడా లేదు దాని మీదనే నేను నా బతుకు కొనసాగుతాను ఇప్పుడు అనుకోకుండా నా డబ్బా తీసేసిండు ఇప్పుడు నాకేం లేదు పరిస్థితి నాకు ఏదో ఒక న్యాయం చేయాలి ఇక మున్సిపాలిటీ మేడం ఏమో వచ్చి చూసినాను మీరు ఎవరి దగ్గర చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు నా డబ్బా కూడా ఏడున్నదో తెలియదు డబ్బా మొత్తం తునా తునకలు చేసేళ్ళు అన్నీ తీసుకొని పోయి ఆడ డబ్బా అడ్డ దగ్గర కూడా ఏం లేదు ఆడ మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా ముందు నాకు నోటీస్ గిట్టి సేమ్ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఒకసారి కూలదంగా కూలగొడదానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీరు చేసుకోండి కలెక్టర్తో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినారా మరి ఇక్కడ ఏం మాట్లాడాలో ఏమో మాకు తెలియదు అలా అనుకోకుండా అర్ధరాత్రి వచ్చి డబ్బాలు కూలగొట్టడం జరిగింది పరిస్థితి ఘోరం ఉన్నది మాది తినేదానికి తిండి కూడా లేదు ఇప్పుడు పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగట్లేదు మాకు న్యాయం జరపాలి మీకు ఎలాంటి నోటీస్ రాలేదా నాకు ఎలాంటి నోటీస్ రాలేదు కొడుతనే తర్వాత దాన్ని మళ్ళా బాగు చేసుకొని మళ్ళా అప్పు తెచ్చి డబ్బాలు పెట్టుకున్నాం మళ్ళా కూలదేమి మళ్ళా కూలగొట్టిళ్ళు ఇప్పుడు మీ మా కుటుంబ సభ్యులం అందరూ ఇన్నే కూర్చొని ఉన్నాం మాకు సంధిస్తలేరు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు మమ్మల్ని చూసి నాదుడే లేడా మా పరిస్థితి అయితే ఘోరం పొద్దుగాల 6 గంటలకు వచ్చి కూర్చున్నాం ఇక్కడనే ఉన్నాం మేము ఆ డబ్బాలు కూలడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు నేను అడుగుతేనేమో కలెక్టర్ గారు చెప్పాలంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పి వాళ్ళంటారు మాకు ఎవరు చేసిందో మాకు తెలియదు మాకైతే నోటీస్ ఇవ్వలేదు మా పరిస్థితి అయితే ఘోరం పొద్దున ఏ అధికారి రాలేదా राज्य में